టీ కాంగ్రెస్ లో పార్లమెంటు సీట్లపై ఆసక్తి నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ తెచ్చుకున్న హస్తం పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే హవాను కొనసాగించాలని చూస్తోంది అందుకే అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవుతోంది ఈ క్రమంలో ఆశావోహుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు భారీగా ఆశావాహులు పోటీ పడుతున్నారు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాలకు గాను తొమ్మిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది దీంతో ఎక్కువ మంది ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఏఐసిసి కూడా ఖమ్మం లోక్సభ సీటు కోసం అత్యధిక స్థాయిలో దరఖాస్తులు అందాయి దాదాపు ఇరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారంటే ఈ స్థానానికి ఎంత డిమాండ్ ఏర్పడిందో వేరే చెప్పాల్సిన లేదు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ స్థానానికి ఇంత డిమాండ్ ఏర్పడింది ఖమ్మం లోక్సభలో పోటీ చేయటానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా దరఖాస్తు చేసుకున్నారు తమకు అవకాశం ఇవ్వాలని భట్టి వర్గీయులు కోరుతున్నారు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో తమ కుటుంబం నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మల్లు భట్టి విక్రమార్క అధినాయకత్వాన్ని కోరే అవకాశం ఉంది అదే సమయంలో సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు తనకు అవకాశం కల్పించాలని గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వాలని విహెచ్ కోరుతున్నారు వీరితో పాటు మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు రేణుకా చౌదరి ఎటు ఉండనే ఉన్నారు ఇక్కడ తమ సామాజిక వర్గం అయితే గెలుపు అవకాశాలుంటాయని చెబుతున్నారు తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని రేణుక కోరుతున్నారు వీరితో పాటు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా తనకు టికెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు సామాజిక ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో ఆయన పేరు కూడా పరిశీలించాలని పొంగులేటి వర్గీయులు కోరుతున్నారు ఖమ్మం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ కూడా రేస్లో ఉన్నారు ఇలా హేమా హేమీలు అనేక మంది పోటీ పడుతుండటంతో ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది అయితే బీఆర్ఎస్ నుంచి మరోసారి ప్రస్తుత ఎంపీ నామ నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉంది ఆయన్ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సరిపోయిన నేత కోసం కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది ఖమ్మం కాంగ్రెస్లో బయటకు గ్రూపులు లేకపోయినా రేణుకా చౌదరికి వ్యతిరేకంగా కొందరు మాత్రం ఆమెకు టికెట్ రాదని కోరుకుంటున్నారు ప్రధానంగా ఖమ్మం జిల్లా నేతలతో పాటు పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా పరిగణలోనికి తీసుకుని అభ్యర్థి ఎంపిక ఉండనుంది మరి ఈసారి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ అయితే విపరీతంగా ఉంది అయితే ఎవరికి టికెట్ దక్కుతుందన్నది చివరి నిమిషం వరకు తేలే పరిస్థితి ఉండదంటున్నారు